नमस्ते वेलकम टू हरिप्रियास मीडिया पालेर पोटी चेस्ता इदी 15 रोजुल किंदटी ओ कार्यक्रमंलो माजी मंत्री तुम्मल नागेश्वरराव व्याख्य अप्पटिके आयनकु बीआरएस टिकेट इस्तुंदनि कास्त नमकं उंदी कानी अदि जरगनि पनि अनि अभ्यर्थुल जाबिता वेल्लडितो स्पष्टमैंदि మరి పుట్టి పెరిగిన టీడీపీతో 3.5 దశాబ్దాల బంధాన్ని వదులుకుని స్నేహితుడైన కేసీఆర్ను నమ్మి వచ్చినందుకు ఆయన ఏం చేయాలి? సత్తా చూపగల శక్తి ఉన్నప్పటికీ రాజకీయాలకు దూరం కావాల్సిందేనా? మరోవైపు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అంటున్న అనుచరులను బుజ్జగించడం ఎలా? అందుకనే తుమ్మల కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అది పార్టీ మారడమా లేక రాజకీయాలకే గుడ్ బై చెప్పటమా, ఏదై ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ మారతారనే అభిప్రాయాలు, కథనాలు, ఊహాగానాలు బలంగా వినిపిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ బుజ్జగింపులకు దిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుచరులున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఓడినా ఆయనపై చెక్కుచెదరనే అభిమానం ఉంది. అయితే ఇప్పటికే 5 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆయన ఇంకెంత కాలం ఈ అభిమానాన్ని కాపాడుకోగలరు? రాజకీయాల్లో ఎవరైనా కొంతకాలం లాయల్ గా ఉండగలరు తప్ప ఎల్లవెరలా కాదు. ఈ నేపథ్యంలో పాలేరు టికెట్ రాకపోవటం పట్ల ఆయన తీవ్ర అసౌకర్యంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు దూరమైనందున తుమ్మల కూడా బీఆర్ఎస్ ను వీడితే ఉమ్మడి ఖమ్మంలో పార్టీకి పెద్ద దెబ్బ. అందుకనే బీఆర్ఎస్ ఆయన్ను చల్లబరిచేందుకు ప్రయత్నిస్తోంది. తుమ్మలకు టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో రాజకీయంగా విభేదాలున్నాయి. అయితే తుమ్మల ముందుగా బీఆర్ఎస్ లోకి రాగా నామా 2019 ఎంపీ ఎన్నికల ముందు చేరారు. పొంగులేటిని పక్కన పెట్టే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ నామాను తీసుకొచ్చింది. అలా ఒకప్పుడు 3 కీలక నాయకులు ఒకే పార్టీలో ఉన్నట్టయింది. అయితే నామా రాకకు కొద్దిగా ముందే తుమ్మల పాలేరులో ఓడిపోయారు. నామా మాత్రం 2019 ఎంపీగా గెలిచారు. ఇది కూడా తుమ్మలకు కొంత ఇబ్బందికర పరిస్థితి కాగా ఇప్పుడు అదే నామాను తుమ్మల వద్దకు బీఆర్ఎస్ రాయబారానికి పంపింది. తుమ్మల ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం నామాతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును ఆయన ఇంటికి పంపింది. వీరిద్దరూ తుమ్మలతో చర్చలు సాగిస్తున్నారు. పార్టీని వీడొద్దంటూ బుజ్జగిస్తున్నారు. మరి తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.